SCD News, co-sponsored by Anjana Jewelers, Darsi. జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దర్శి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ముండ్లమూరు, ఉమామహేశ్వరపురం గ్రామాల్లోని సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ముండ్లమూరు సచివాలయం వద్ద కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్ పార్వతి, ఎంపీడీఓ చంద్రశేఖర్, పిహెచ్సి వైద్యాధికారి మనోహర్, ఏపీఎం సైమన్, హౌసింగ్ ఏఈ రమణ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. సచివాలయం ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడున్న ప్రజలతో ఇంటరాక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సచివాలయం ఇన్స్పెక్షన్లో భాగంగా ఎక్కడ సిబ్బందులు అందరూ టైమ్లీ రావాలి, వాలంటీర్స్ కానీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా అక్కడ సర్వీసెస్ ఏదైతే మీ సేవలు ఉన్నాయో అన్నీ కూడా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం స్థాయిలో వస్తాయి కాబట్టి సరైన టైంలో పరిష్కారమైనట్టు చర్య తీసుకోవాలి. ఇప్పుడు మన జిల్లాలో రెండు కార్యక్రమాలు ప్రయారిటీగా చేపడుతున్నాము. ఒకటి రెవెన్యూ స్పందన మొన్న చేసుకున్నాము, అవి కూడా సరైన టైంలో పరిష్కారం కావాలి. ఆర్డీఓ అలాగే తహసీల్దార్ స్థాయిలో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వచ్చే 2-3 నెలల్లో అన్ని పరిష్కారం చేసుకుంటూ వచ్చే 9వ తేదీ SC ST కుటుంబాల కోసం ప్రత్యేకంగా స్పందన కూడా ఏర్పాటు చేయబోతున్నాము. మండల స్థాయిలో అక్కడ ఉన్న తహసీల్దార్, ఎంపీడీఓలు, ASWOలు అందరూ కూర్చొని సమస్యలు తెలుసుకొని మళ్ళీ పరిష్కారం చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. మూడోది, ఇప్పుడు 1 టైం సెటిల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎంతోమంది సొంత భూమిలో రుణాలు తీసుకొని ఈరోజు ఇల్లు కట్టుకున్నారు. రెండోది, ప్రభుత్వం ఇచ్చినటువంటి DKT పట్టాలు హౌస్ సైడ్ కట్టుకున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా పూర్తి హక్కు కల్పించడానికి 1 టైం సెటిల్మెంట్ కార్యక్రమం భాగంగా ఇప్పుడు వాలంటీర్ సర్వే, VRO సర్వే, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సర్వే, మళ్ళీ డేటా ఎంట్రీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మండలంలో 2-3 సచివాలయంలో ప్రోగ్రెస్ ఓకే ఉంది, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సందర్భంగా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఏముందంటే, ఓన్ భూమిలో, సొంత భూమిలో కూడా ఇల్లు కట్టుకొని ఉంటే హౌసింగ్ కార్పొరేషన్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకొని రుణాలు ఇచ్చి ఉంటే 10,000 కట్టినట్లయితే అది మాఫీ చేయడం జరుగుతుంది. రెండోది, పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా రైట్ కల్పించడం జరుగుతుంది. రెండోది, అసైన్డ్ ల్యాండ్, DKT పట్టా ఇచ్చిన ల్యాండ్, హౌస్ సైట్ ఇచ్చిన ల్యాండ్లు కూడా పూర్తి స్థాయిలో అమ్ముకోవడానికి, ల్యాండ్ మార్టగేజ్ చేయడానికి రైట్ కూడా వస్తుంది. వాళ్ళు 10,000 కట్టినట్లయితే. ఏదైతే జియోలో ఉంది, ఇందులో కొంతమంది ఏదో కారణాల వల్ల సిగ్నేచర్ చేయడం లేదు, సైన్ చేయడం లేదు, కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, VRO, వాలంటీర్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇది వాళ్ళ కోసం, వాళ్ళకి మేలు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో హక్కు వస్తుంది. ఆ భూమి వాళ్ళు మార్టగేజ్ చేయొచ్చు, బ్యాంకులో రుణాలు తీసుకోవడానికి మార్టగేజ్ చేయొచ్చు, ఏదైనా అమ్ముకోవాలంటే ఏదో పని కోసం అమ్ముకోవడానికి కూడా రైట్ వస్తుంది. సో ఈ సందర్భంగా లబ్ధిదారులు అందరూ కూడా ముందుకు వచ్చి 1 టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద పార్టిసిపేట్ చేయాలి. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అందరూ అధికారులు హౌసింగ్ డిపార్ట్మెంట్తో పాటు కలిసి చేసినట్లయితే వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. సో ఈ విధంగా అలాగే జగన్న స్వచ్ఛ సంకల్పం కింద ఇప్పుడే ఇక్కడ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and get notification.